తన విభ్రమములతో శంబరుని మోహింపజేయుచు అతని పురమునకు అధినేత్రి అయి వసింపసాగాను. మరల దేవాభి మైత్రేయునిట్లు ప్రశ్నింపసాగాను. శంబరుడు కృష్ణుని కుమారుడకు ప్రద్యుమ్నుని అంతమొందింప యత్నించుటకు కారణమేమి? అందులకు మైత్రేయుడు ఇట్లు ప్రతివచించెను. కృష్ణకు జన్మించిన బాలుని తాను వధించినచో కృష్ణుడు పుత్రవియోగముచే పరితాపము చెందుననియు, దానితో అతనిపై తనకు గల పగతీరుననియు శంబరుడు నారదునిచే ప్రబోధింపబడెను. అది కూడా మళ్ళీ నారదుడే. లోకహితార్థమే నారదుడిట్లు అతనిని ప్రబోధించడం జరిగినది. రుక్మిణీదేవి నిద్రించుచున్న సమయమున ఆమె పుత్రులలోనున్న శిశువును తన మాయా ప్రభావముతో శంబరుడు హరించి మకరాకీర్ణమైన ఘోర సముద్రము మధ్యమున పడవేయచను. అందట శిశువు ఒక పెద్ద మీనముచే మృంగబడి దాని కుక్షియందు ప్రవేశించను గాని దైవవశమున నశింపలేదు. ఒక మత్స్యకారుని వలలో చేరిన ఆ మీనము రాజ్యపాలకుడైన శంబరునకు బహూకరింపబడినది. శంబరుడు ఆ మీనమును పాకశాలకు చేర్పించెను. పాకములను పర్యవేక్షిస్తున్న మాయావతి ఆ మీనమును ఖండించినదై దాని ఎందున్న బాలును గుర్తించినది. శంబరునకు తెలియకుండా అతనిని రక్షించినది. మీనకేతనుడకు మన్మధుడే ప్రద్యుమ్నుడై అవతరించనుగావున మీనరాశియే తన నేత్రములుగా గల జగన్మాత యొక్క కరుణ వలన నితడు పునరుజ్జీవనము పొందిననుటకిది అతని అతిలోక రూప సౌందర్యమునకు మోహితయ్యి అతని ఎందు తనకు గల భర్తృభావముతోనే అతని ఎదుగుదలకు తోడ్పడినది. అతడు యవనవంతుడైన తరుణమున మాయావతి అతనికి గల పూర్వశక్తులను మరలన అతనికి సంక్రమింపజేసినది. తదనంతరము తనను పరిణయమాడమని అతనిని కోరినది. ప్రద్యుమ్నుడు తనను శైశవము నుండి కాపాడిన మాయావతి ఇట్లు ప్రతిపాదించుటకు ఆశ్చర్యపడెను. మాయావతి తానతనికి పూర్వము నుండి పత్రియగు రతీదేవి అని వెల్లడించినది. తమ ఇరువురి పూర్వానుబంధమును వివరించినది. ఆపై అతని కర్తవ్యమును ఇట్లు ఉపదేశించినది. విష్ణు తనయుడవగు నీవు రుక్మిణీదేవి గర్భము నుండి ఉదయించి శైశవముననే కాలశంబరునిచే అపహరింపబడితివి. లోక కంఠగుడగు ఈ అసురుని సంహరించుట నీ అవతరణ ప్రయోజనములలో ఒకటి. మాయావతిగా వర్తించిన రతీదేవి యొక్క వాక్కులచే లబ్ధస్మృతుడైన ప్రద్యుమ్నుడు యుద్ధమున శంబరుని ఎదుర్కొనను. అసురుని మాయాబలమును తన దివ్య బలముచే అతిక్రమించి సంహరించను. అటుపైన ప్రద్యుమ్ని పత్ని అతనిని ఆకాశయానమున ద్వారకయందలి రుక్మిణీదేవి నివాసమునకు చేర్చినది. వారిరువురు గగనము నుండి అవతరించి దృశ్యమును దర్శించిన అతడి వారిల్లరికీ మెరపుతో కూడిన నీలమేఘము తమకు సమీపించుచున్నట్లు అనిపించను. కృష్ణునితో సదృశ్యమైన రూపలావణ్యములు గల ప్రద్యుమ్నుని వీక్షించిన రుక్మిణీదేవికి మాతృవాత్సల్యం ఉప్పొంగెను. మృతుడైనట్లు భావింపబడుతున్న తన పుత్రుడు జీవించి ఉన్నచో ఇట్లే ఉండును కదా అని రుక్మిణి తలంపసాగాను. ఆమె మనమున రేగిన మీమాంసను గమనించియు కృష్ణుడు మిన్నకుండెను. ఇంతలో దేవకీ వసుదేవులను అంతఃపుర స్త్రీలను అతడికి చేరుకునిరి. అటుపై కృష్ణుని చెంతనలిచిన నారద మహర్షి ప్రద్యుమ్ని జన్మము నుండి జరిగిన వృత్తాంతమును ఆశాంతముగా వారికి ఎరింగించడం జరిగినది. కృష్ణుడు కామ్గా కాకుండా చెప్పాడనుకోండి, తెలిసి కూడా చెప్పలేదని ఆవిడ బాధపడుతుంది తల్లిగా. అందుకనే ఆయన మిన్నకున్నాడు. అక్కడ ప్రద్యుమ్నుడు రుక్మిణీకృష్ణుల కుమారుడేయని నిర్ధారణ జరుగుటతో వారును దేవకీ వసుదేవులను అతడి పరివారమును సమస్త ద్వారకాపురవాసులను అత్యంత హర్షాతిరేకమును ఉందిరి. ప్రద్యుమ్నుని ఈ వృత్తాంతమును విన్న మరువు మనస్సున మరి యొక్క ప్రశ్న అంకురించెను. మైత్రేయులతో అతడి ఇట్లు పలికెను. శంబరాసురుని మన స్వామియే స్వయముగా సంహరించి శివుని యొక్క అపహరణమును నివారించి ఉండినచో శిశువు యొక్క అపహరణమును నివారించి ఉండినచో రుక్మిణీదేవికి దీర్ఘకాలిక పుత్రవియోగ దుఃఖానుభవము తప్పెడిది కదా. అంతట నిమేష కాలము నిమీలత లోచనుడై మరల కనులు తెరిచిన మైత్రేయుడు ఇట్లు బదులు పలికెను. వాసుదేవుని విశ్వ ప్రణాళికను ముందుగా నెవరు ఊహింపగలరు? ఆయన లీలలు ప్రవర్తించిన వెనుక వారిని తెలియగలమే గాని అవి మరి యొక్క విధముగా ఎల జలగరాదును మీమాంస చేయుట ఆయన ఎడల శరణాగతికి వ్యతిక్రమమగరు. తమ గురువకు మైత్రేయుల దివ్యవాక్కులను శ్రద్ధతో నాలకించుతున్న దేవాపి ధ్యానస్థితి నందెను. అతని అంతర్దృష్టియందు అనంత కాంతి వలయమున భాసమానుడగుచున్న వేదాత్మకుడగు శ్రీకృష్ణుని రూపము నిలిచినది. అతనిని గమనించిన మైత్రేయుడు సంప్రీత చిత్తుడై శృతి పక్వములైన వాక్కులతో ఇట్లు పలికెను. తాను ఈ లోకమును నవతరించడంతో పాటుగా ఈ సృష్టియందు శాశ్వత ధర్మములను ప్రవర్తిల్లజేయు ప్రజ్ఞులను శక్తులను కూడా మానవాకృతులలో నవతరింపజేసి వారిని తన అవతార ప్రయోజన నిర్వహణమునందు భాగస్వాములుగా నిలుపుట వాసుదేవుని దివ్యలీల. ఇందు దైవీ శక్తులతో పాటుగా ఆసురీ శక్తులకు సైతము రూపములు కల్పించి లీలార్థము వారి సంహార రూపమైన క్రీడను ప్రదర్శించుచున్నాడు. స్వామి మాయావతి ప్రద్యుమ్నుల వృత్తాంతమునిట్లు ప్రవర్తింపజేయుటలో అంతర్గతమైన ఒక ధర్మమర్మం ఇమిడి ఉన్నది. వీరెవరో భగవంతుడిగా తన కెరుకయ్య అయినను ఈ జన్మమున పరోక్షముగా వారిని దంపతులుగా అనుసంధానపరచి
శంబరవధ అను లోకహితమును కృష్ణుడు సాధించెను. దీనితో అతడు ధర్మ సంస్థాపక మూర్తిగా మరి యొక్క మారు దర్శింపబడుచున్నాడు. మరియు నిట్లు శంబరుని వధింపజేయుటతో కాలక్రమమున అతడు ద్వారకను ముట్టడించి యాదవులను హింసించు ముప్పు తగ్గినది. అంతేకాక శంబరాసురుని రాజ్యమునకు కూడా నష్టము కలగకుండా జరిగినది. మహేశ్వర వరప్రసాదిగా జన్మించిన తన కుమారుడు నష్టమయ్యనని రుక్మిణి భావించుట వింతగాదు. శ్రీదేవి అవతారమైనను మానవకాంతగా దిగివచ్చుటచే మమకారమునకు లొంగునట్టి ఈ స్థితి ఆమెకు కలుగుట సహజమని కృష్ణునిచే నిరూపితమైనది. మైత్రేయుల అనుగ్రహమున దివ్యానుభూతిలో మునిగిన అతని శిష్యగణము మాధ్యాహ్నిక కార్యక్రమ నిర్వహణకై బయలువెడలి తన ప్రేమపూర్ణ కటాక్షములతో వారికి ధన్యత్వమసంగిన మైత్రేయుడు తనకు విహితముకు కార్యము నిర్వర్తించుటకై అట నుండి నిర్గమించిన వాడాయను వాసుదేవ.